అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈరోజు ఎడారుల సెలయేర్లు అనే పుస్తకం ద్వారా మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో చూద్దాము. అపొస్తల కార్యములు 7:30-34. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు దేవదూత అతనికి అగపడెను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. దీనికి వలన ఒక్కోసారి దేవుడు మనల్ని కొంతకాలం పాటు మన పనిలో నుండి పక్కకి తప్పించి ఊరకుండి తిరిగి సేవ చేయడం కోసం కొన్ని విషయాలు నేర్చుకోమని ఆదేశిస్తాడు. ఇలా ఎదురుచూస్తున్న కాలం అంతా వ్యర్థమైందని అనుకోవడానికి వీలులేదు. పూర్వం ఒక రౌతు శత్రువుల బారి నుండి తప్పించుకొని పారిపోతూ కొంతసేపటికి తన గుర్రానికి కొత్త నాడాలు కొట్టడం తప్పనిసరి అని గ్రహించాడు. అతని వివేకమేమో ఆలస్యం లేకుండా ముందుకి సాగిపోమ్మని గొడవ చేసింది. అయితే అంతకంటే ఎక్కువైన వివేచన శక్తేమో కమ్మరి పనివాణి కొలిమి దగ్గర ఆగి ఆ నాడా వేయించడమే మంచిదని బోధించింది. వెంట తరిమే వాళ్ళ గుర్రపు డెక్కల చప్పుడు దగ్గరలో వినిపిస్తూనే ఉన్నప్పటికీ కొద్ది నిమిషాలు ఆగి ఆ నాడా కొట్టించే వరకు నిలబడ్డాడు. ఇక శత్రువులు 100 గజాల దూరంలోకి వచ్చేశారనగా గుర్రం మీదకి లంఘించి మెరుపులాగా మాయమయ్యాడు. అతను అక్కడ ఆగడం వలన అయిన ఆలస్యం అతని వేగాన్ని పెంచిందని అతనికి తెలుసు. ఎన్నోసార్లు మనం పరిగెత్తాలని ఉవ్విల్లూరుతున్నప్పుడు దేవుడు మనల్ని ఆగమంటాడు. తరువాత వచ్చే మజిలీ కోసం ప్రయాణాన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని పనిచేయమంటాడు. ఓర్పుతో ఓపికగా వేచి ఉండాలి. తరువాతి మెట్టు స్పష్టంగా కనపడేదాకా, హృదయపు చెవులకు దేవుని మాటలు ఆహ్వానిస్తూ సాగిపొమ్మనేదాకా ఆశతో నిరీక్షణతో వేచి ఉండాలి. ఆశ అడుగంట నీయక దేవుడే నీకు మార్గదర్శి, కనుదృష్టి ఆయన నుండి తొలగిపోనీయక వేచి ఉండాలి. ఇంకా వేచి ఉండాలి. దేవుడు జాగు చేయడు. ఆయన తలుపు తెరవడం కోసం నేను వేచియున్నట్టాయనకు తెలుసు. అందరికీ ప్రైజ్ ద లార్డ్.